వెల్కమ్ టు విజన్ 5 టీవీ. రకుల్ ప్రీత్ టైం ఇప్పుడు అంత బాగా నడవడం లేదనే సంగతి తెలిసిందే. ఆమె నటించిన చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోతున్నాయి. ఇక పర్సనల్గా ఆమె పేరు ఇప్పుడు ఎక్కువగా ట్రెండ్ అవుతుంది. ఆమె సోదరుడు డ్రగ్స్ కేసులో అరెస్ట్ అవ్వడం అందరినీ తెలిసిందే. ఇలా ఆమె పేరు ఎక్కువగా వార్తల్లో వినిపిస్తుంది. అసలే తెలుగులో రకుల్ ప్రీత్ అవకాశాలు రాకపోవడం లేదంటే ఇప్పుడు వచ్చిన భారతీయుడు 2 సినిమా డిజాస్టర్గా నిలిచింది. దీంతో రకుల్ అంటేనే మేకర్లు భయపడేలా ఉన్నారు. మామూలుగానే రకుల్ హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది. తెలుగులో ఈమె దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయింది. కోలీవుడ్లోనూ అంతగా ఆఫర్లు రావడం లేదు. బాలీవుడ్లో చేసిన సినిమాలన్నీ బెడిస్ కొడుతున్నాయి. అక్కడ అజయ్ దేవగన్ సినిమాల్లో తప్ప ఇంకేతర హీరోలు కనిపించడం లేదు. రకుల్ హిందీ సినిమాలన్నీ తేడా కొట్టేస్తున్నాయి. ఇక రకుల్ సినిమా కెరీర్ గ్రాఫ్ ఏమంతా ఆసక్తికరంగా సాగడం లేదు. ఎన్నో అంచనాలు నడుము వచ్చిన భారతీయుడు 2తో అయినా రకుల్ కెరీర్ గ్రాఫ్ ఉంటుందనుకున్నారు అందరూ. ఇండియన్ 2 రకుల్ నిడివి చూస్తే నవ్వుకోవాల్సి వచ్చింది. హీరోయిన్ అనే పేరు కోసమే తప్ప స్క్రీన్పై రకుల్ కనిపించదు. 3-4 స్క్రీన్లు కూడా పడి ఉంటాయి. అయితే రకుల్కు పడవలసిన ముద్ర అయితే పడింది. సీక్వెల్స్లో రకుల్ నటిస్తే వాటి మీద అంత అన్నట్టుగా ట్రోల్స్ మేము పడుతున్నారు. కిక్2, మన్మధుడు 2, భారతీయుడు 2, ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. ఇందులో కామన్ పాయింట్ రకుల్ అని అంటున్నారు. అయితే రకుల్ నటించిన సీక్వెల్స్ మాత్రమే కాదు, ఎన్నో చిత్రాలు ఫ్లాప్ అవుతున్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు. ఆమె ఖాతాలో హిట్లు కంటే ఫ్లాప్లే ఎక్కువగా పడి ఉంటాయని విమర్శలు చేస్తున్నారు. రకుల్ గట్టిగా కమ్బ్యాక్ ఇస్తే తప్ప విమర్శలకు చెక్ పెట్టడం కష్టం.